కోవిడ్ నుండి నేటి వరకు 1000 రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 1000 మందికి అన్నదానం చేసిన ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి లక్ష్మీరాజన్ దంపతులకు 1000 మందితో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చేయూత సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ ఆలింలు పేర్కొన్నారు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నల్లమిల్లి శేషారెడ్డి లక్ష్మీరాజన్ దంపతుల సహకారంతో ప్రతిరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర చేస్తున్న నిత్యాన్నదానం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా దాదాపు 1000 మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పాపులర్ మోటివేటర్ బ్రదర్ షఫీ ఓ యువత మేలుకు అంటూ యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ ఆలింలు మాట్లాడుతూ యువతీ యువకులు సామాజిక సేవలో ముందున్నప్పుడే సమాజంలో రక్తం కొరత ఇబ్బంది పడేవాళ్లు ఆకలితో అలమటించేవాళ్లు లేకుండా చేయగలమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముందుగా ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు ఆదర్శ దంపతులు శేషారెడ్డి లక్ష్మీరాజ్యంలు రిబ్బన్ కత్తిరించి రక్తదాన శిబిరం ప్రారంభించారు. తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో ఆరోగ్యంగా ఉన్న యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. బ్రదర్ షఫీతో నగరంలో దాదాపు 300 మంది యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రక్తదాతలను మరియు ఇటువంటి వినూత్న కార్యక్రమాల ద్వారా సమాజానికి మేలు చేస్తున్న చేయూత టీంను అభినందించారు. ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఆలోచనతో కరోనా కష్టకాలంలో ప్రారంభించిన ఈ నిత్యాన్నదానం అప్పుడే 1000 రోజులు పూర్తయిందని తెలిసి నమ్మలేకుండా ఉన్నామని, ఈ చేయూత నిత్యాన్నదానానికి తమ ఊపిరి ఉన్నంత వరకు సహకరిస్తామని శేషారెడ్డి దంపతులు తెలియజేశారు. పాపులర్ మోటివేటర్ బ్రదర్ షఫీతో ఏర్పాటు చేయబడిన ఓ యువత మేలుకు అనే అవగాహన కార్యక్రమంలో 1000 మంది యువతి యువకులు పాల్గొని ప్రేరణ పొందారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ వైడి రామారావు, రోటరీ ప్రెసిడెంట్ రవికృష్ణ, స్వామి డెవలపర్స్ అధినేత స్వామి, ఇనోదయ హాస్పిటల్స్ ఆదిత్య సోల్మేట్స్ గ్రూప్ అధినేత అజయ్రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, ధరణి కన్స్ట్రక్షన్స్ రమణారావు, చేయూత ఆర్థిక కార్యదర్శి చింతానారాయణమూర్తి, అసోసియేట్ అధ్యక్షులు షేక్ వలీ బాషా, కాకినాడ టీం సురభి శారద, కేవీ కృష్ణారెడ్డి, వినీల్, పివి సుబ్బారావు, బ్లడ్ కోఆర్డినేటర్ శివ, నిత్యాన్నదాన సభ్యులు అజహర్, పవన్ కళ్యాణ్, వెంకన్న, మాధవ్, మనోజ్, చుగాని, గీసాల వెంకటేశ్వరరావు, బి శాంతి, డేగల లక్ష్మి, తేజస్విని, ఝాన్సీ, సత్యకీర్తి, అంగర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే అది వింటుంటే చాలా సంతోషంగా ఉంది. గత 1000 రోజుల నుంచి ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా, ఎలాంటి అంతరాయం లేకుండా 1000 రోజుల నుంచి అన్నదానం చేసుకుంటూ ఈ రోజు 1000 రోజులు పూర్తి చేసుకుని 1000 మందితో రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయబడింది. నిజంగా ఇది మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాలను కంటిన్యూ గా చేస్తూ ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలకి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి ఆదిత్య విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, శేషారెడ్డి గారు, లక్ష్మీ అమ్మ గారు, నిజంగా వారి వారి పిల్లలకి అమ్మ కాకుండా సమాజానికి అమ్మగా వారు అన్నం పెట్టడం చాలా గొప్ప విషయం. అది మరి వారికి నిర్బంధతలు గొప్ప సాఫల్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించాలని మనందరి భగవంతునితో కూడా కోరుకున్నాం. కొన్ని వందల వేల లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును బాగుపడుతుంది, మోటివేట్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. అదే ఆలోచనతో బ్రదర్ రవి ఆ స్థానానికి తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు మన చేయూత సంస్థ యొక్క లక్ష్యాలను ఆయన గమనించి, నేను వస్తాను డెఫినెట్గా మీ యొక్క స్టూడెంట్స్ నేను ఇన్స్పైర్ చేస్తాను అని ఆయన ముందుకు పెట్టినందుకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, చేయూత సంస్థ ఈవేళ ప్రతి ఒక్కరి సంస్థగా మారిపోయింది. ఎవరైతే సర్వీస్ చేయాలో, ఎవరైతే సమాజ సేవ చేయాలో, ఎవరైతే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలో అనే ఒక లక్ష్యంతో ఈవేళ ఈ చేయూత సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి అనేక 100,000 మంది సభ్యులుగా జాయిన్ అవ్వడం. ఈ రోజున ఈ పండుగ నిజంగా మన ఆదిత్యాలో జరుగుతుంది. ఒక పండుగ కింద మన ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థులు కూడా దీంట్లో భాగస్వామ్యమయ్యారని ఈ రోజు సమాజానికి ఒక సందేశం ఇచ్చేలాగా మీరందరూ కూడా కృషి చేస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి షఫీ గారు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ రోజున మన దగ్గరికి వచ్చి యువతకి ఒక సందేశాన్ని చేయూత ఆర్గనైజేషన్ ద్వారా మీ ముందు మేము కూడా మీ స్టాండ్ విత్ చేయూత అని ఆ రోజున చెప్పడం జరిగింది సార్. వారికి కూడా మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం.